గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు తెలంగాణ చరిత్రలో నవశక మొదలైందన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. అనుమల రేవంత్ రెడ్డి అనే నేను అనగానే యావత్ తెలంగాణ చప్పట్లతో మారుమోగిపోయింది. ముఖ్యంగా ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరూ కేరింతలతో స్వాగతం పలికారు. గౌరవనీయ గవర్నర్ గారు అనుమతించగానే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు వారు ఉద్వేగంతో ఉన్నారు. నిజమా కలనా అనేది కూడా రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కనిపించింది. ఎక్కడో కొండారెడ్డిపల్లెలో పుట్టి, సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం లేకుండా ఉండి, ఆ తర్వాత ZPTCగా, ఎమ్మెల్సీగా, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఆ చరిత్రంతా వారికి తెలియొచ్చింది. అంతేకాకుండా తాను పడ్డ మాటలు, అనుభవించిన వ్యధలు, ఇతరుల సూటిపోటి మాటలు, చీత్కారాలు ఇవన్నీ కూడా గుర్తుకొచ్చినట్టున్నాయి. అవన్నీ మరిచిపోయి ప్రజల సమక్షంలో ప్రజానాయకుడిగా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేశారు. గతం గత, కేవలం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కలని సాకారం చేస్తారని, ఏదైతే బంగారు తెలంగాణగా ప్రకటించారో అది నెరవేరుస్తారని, ప్రజా పరిపాలన ఉంటుందని, అంతేకాకుండా తాను నిత్యం ప్రజలతో మమేకం అవుతానని, ప్రజలతోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్లో ఏదైతే ఇనుప రాడ్స్ తోటి గేట్లు కట్టారో అవన్నీ కూల్చేస్తామని, ఇక ఇది ప్రజల సొత్తని, ప్రజలు నేరుగా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా ప్రకటించారు. ఆ తర్వాత వరుసగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారు ఫక్తు కాంగ్రెస్ వాది, పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా అదే పార్టీలో కొనసాగి 4వసారి ఎమ్మెల్యేగా అయిన భట్టి విక్రమార్క గారు, తర్వాత ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా అయిన ఘనత కూడా వారిది. మరి హోంశాఖ మంత్రులుగా వారు, రెవెన్యూ శాఖ మంత్రులుగా భట్టి విక్రమార్క గారు ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మిగతాని మాట్లాడుకోవచ్చు. వారితో పాటు 11 మంది మంత్రులు, చాలా ముఖ్యమైన పాత్ర కలిగిన వాళ్ళు, ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్ళు, ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అపార అనుభవం కలిగిన వాళ్ళు, ప్రజాదరణ కలిగిన వాళ్ళు ఇందులో ఎక్కువగా ఉన్నారు. 1-2 సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా, అనుభవజ్ఞులు కూడా ఈ కూర్పులో ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మిగతా అన్ని కమ్యూనిటీస్కి, బ్రాహ్మణ కమ్యూనిటీ కానివ్వండి, కమ్మ సామాజిక వర్గం కానివ్వండి, రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, ఐఆమ్ సారీ టు కామెంట్, నేను కులాల ప్రస్తావన తీసుకురావద్దు అనుకున్నాను, కానీ ప్రేక్షకులకు అర్థం కావడానికి మాత్రమే సమీకరణాలు మాట్లాడుతున్నాను సుమా, వేరే అనుకోవద్దు. అందరికి కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించారు. ఇక మరి ప్రజాభవన్ నిన్నటి వరకు మనం అనుకున్నాం, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మారుస్తారన్నారు, మార్చేసినట్టుగా కూడా తెలియొచ్చింది. రేపటి నుంచి ప్రతి ఒక్కరిని అక్కడ కలుసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇక ప్రజాపాలన మొదలైంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు. అంతేకాకుండా గౌరవనీయ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా, మల్లికార్జున ఖర్గే గారు, డీకే శివకుమార్ గారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులంతా కూడా ఆశీనులైన ఆ స్టేజ్ మీద రేవంత్ రెడ్డి గారు వారి భార్యతో సహా, పిల్లలతో సహా సోనియా గాంధీ గారి కాళ్లకు నమస్కరించి తెలంగాణ సంస్కారం ఏంటో అందరికీ తెలియజెప్పారు. తెలంగాణ ఒక్కసారి కృతజ్ఞత ఎలా ఉంటుందో చెప్పారు. తెలంగాణలో 1 ఇస్తే 10 ఎలా మనం తీర్చుకుంటామో చెప్పగలిగారు. గొప్ప తెలంగాణ సంస్కృతిని ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పగలిగారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వడమే కాకుండా పిసిసి అధ్యక్షుడిగా చేసి, ఆ తర్వాత సిఎల్పి నాయకుడిగా చేసి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు సోనియా గాంధీ గారు కారణం కాబట్టి వారి కాళ్లకు నమస్కరించారు. అది వారి సంస్కారం, చాలా గొప్ప సంస్కారం, చాలామంది నేర్చుకోవాల్సిన సంస్కారం. ఎక్కడో కాలు మీద కాలేసి కూర్చోవడమో, ఎవరిని పట్టించుకోకపోవడమో, ఎవరైతే తనకు రాజకీయ భిక్ష పెట్టారో వాళ్ల కుటుంబాన్ని తిట్టడమో, వాళ్ళనే తోలనాటమో, వాళ్ళనే ఓడిస్తానని ప్రకటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రబుద్ధులకు రేవంత్ రెడ్డి గారి జీవితం ఒక గొప్ప గుణపాఠం కావాలి, ఒక గొప్ప ఉదాహరణ కావాలి. తనకి రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా వారిని పల్లెత్తు మాట మాట్లాడలేదు.
సరికదా ఆ పార్టీని కూడా ఇవ్వడం లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి, తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ భిక్ష పెట్టించుకున్న ఎంతమంది ఆ పార్టీని తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన వారు ఆ పార్టీని తిడుతూ వెళ్ళిపోయారు. ఇది ఆ రాష్ట్రానికి వదిలేద్దాం. ఎనీహౌ, రేవంత్ రెడ్డి గారికి టీవీ ఫైవ్ ప్రేక్షకుల తరఫున, మా అందరి తరఫున కూడా మరి కంగ్రాచులేషన్స్ తప్పకుండా. అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా 39 సీట్లతోటి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మేము సరైన ప్రతిపక్షంగా ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, స్థిత ప్రజ్ఞత కలిగిన లాగా ఉంటాం, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామన్నారు. అది కూడా ఒక గొప్ప ప్రతిపక్ష నేత ఎలా మాట్లాడాలో కేటీఆర్ గారు అట్లా మాట్లాడారు. హరీష్ రావు గారు కానివ్వండి, బలమైన నాయకులు చాలామంది ఆ పార్టీలో ఉన్నారు, గెలిచి వచ్చారు కూడా. ఇక అసెంబ్లీలో కేవలం ప్రజల కోసం మాటలమే మాట్లాడతారని, ప్రజల కోసం మాత్రమే చర్చలు చేస్తారని, మంచి మంచి చట్టాలు తీసుకొస్తారని కూడా ఆశిద్దాం. కంగ్రాచులేషన్స్ ఫర్ ద క్యాబినెట్, ఆల్ ద క్యాబినెట్ మినిస్టర్స్. మనకు రామచంద్రారెడ్డి గారు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే వీరయ్య గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. అలాగే నగేష్ గారు, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎన్నో కవర్ చేసిన అనుభవం ఉంది. ఏ మంత్రి ఎలా మాట్లాడతారు, ఏ ముఖ్యమంత్రి ఎలా ఉంటారు స్పష్టంగా తెలుసువారు, వారికి కూడా. ముందు రామచంద్రారెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్తూ వారితో స్టార్ట్ చేద్దాం సార్. రామచంద్రారెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్. ఇద్దరు ప్రముఖుల దగ్గర ఉన్నారు మీరు, ప్లీజ్ మరి మీరేమనుకుంటున్నారు, మీరు ఏదైతే మరి వాగ్దానాలు చేశారో, 6 గ్యారంటీలు చట్టబద్ధం కూడా చేశారని చెప్తా ఉన్నారు. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యమైనది, ఒక వికలాంగురాలకి, దివ్యాంగురాలకి ఉద్యోగం మీద సంతకం కూడా పెట్టారు సార్, అది నెరవేర్చుకున్నారు. వారిని దేవుడు కూడా సరిగ్గా చూడని వాళ్ళని, మనోనేత్రంతో చూడాలని, అటువంటి వారందరూ కూడా ఏదో రకంగా సహాయం చేయాలని కూడా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను సార్, ప్లీజ్. సాంశివరావు గారు సార్, ఈరోజు సుదినం అనేది మాటల్లోనే కాదు, ఇప్పటిదాకా కూడా మనం ప్రగతి భవన్ మెట్లు ఎక్కగలుగుతామా, గేట్లను తాకగలుగుతామా అని చెప్పేసి అనుకున్నటువంటి సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలు ఈరోజు మనం ప్రగతి భవన్ లోపలికి, అంటే ప్రగతి అంబేద్కర్ భవన్ లోపలికి వెళ్ళగలుగుతాము, అక్కడ మన యొక్క సొత్తుని మనం తడిమి ఇట్లా చూసుకోగలుగుతాము, మన యొక్క ఆస్తిని మనము కళ్ళారా చూసుకొని మనం సంతోషించగలుగుతామన్న విధంగా ఈ రోజున మేము ఇచ్చినటువంటి వాగ్దానము, మొట్టమొదట ఒక వికలాంగురాలకి ఉద్యోగం ఇవ్వడంతో మొదలై ఒక్కొక్క కార్యక్రమము ప్రారంభమైందని చెప్పేసి చెప్పవచ్చు. యావత్ తెలంగాణ సమాజం కూడా కళ్ళతో చూస్తున్నది. ఇదే క్రమంలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కటొక్కటి కూడా ముందుకు తీసుకపోతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడుతుంది అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ముందుకు పోతుందని చెప్పేసి, అందుకు ఈ రోజున కొలువు తీరినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన యొక్క మంత్రివర్గము అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పేసి నేను అచంచల విశ్వాసంతో ఉన్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఇంకోటి సాంబశివరావు గారు, ఈ రోజున నేను ఎల్బి స్టేడియం కి ప్రమాణ స్వీకారానికి పోయినటువంటి క్రమంలో అక్కడికి పోతే ఎవరికి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నదో లేకుంటే వాళ్ళ ఇంట్లో ఒక ఉత్సవం ఉన్నదో, వాళ్ళ ఇంట్లో ఆయన లేకపోతే ఈ కార్యక్రమం జరగదు అన్నట్లు ఒక్కొక్కళ్ళు అంటే ఉర్రూతలు ఊగుతూ జెండాలు పట్టుకొని ఇట్లా తరలిపోతుంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమను చూస్తే ఎంతో సంతోషించిన కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇన్నాళ్ళు మీరు భావోద్వేగాన్ని అణిచిపెట్టుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత నా పార్టీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతుందని చెప్పేసి మీరు ఎల్బీ స్టేడియంకి వస్తుంటే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చాలా సంతోషపడినా. కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్ళు మేము మాట్లాడుతున్నప్పుడు కానీ లేకుంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక నిరసన, అంటే ఒక నీరసమైనటువంటి వ్యవహారం కానీ ఒక నిస్సత్వం కానీ ఈ రోజున పటాపంచలైపోయి ఎస్ మేము నిస్సత్వంతో లేము, మా యొక్క ఆగ్రహం కానీ లేకుంటే మా యొక్క తిరుగుబాటు కానీ ఎటువంటి ప్రభుత్వానైనా కూల్చగలుగుతుంది అని చెప్పేసి మాటల్లో కాకుండా చేతల్లో ఈ రోజున చూపించి ఈ రోజు వాళ్ళ యొక్క ప్రభుత్వం కొలువు తీరుతుంటే వాళ్ళ యొక్క ప్రథమ సేవకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే వాళ్ళ యొక్క సేవకుల యొక్క మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎవరికి వాళ్ళు వస్తున్నటువంటి ఆనందకరమైనటువంటి ఆ సందర్భాన్ని చూస్తే మేము కూడా ఉద్విగ్న పరితలం అయిపోయినాం, చాలా సంతోషపడింది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏదో సంతోషించాలి బాగా ఎగరాలి అన్నది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంతో పాటు ఎన్నో బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు. గతంలో కూడా చెప్పిన మా అధ్యక్షులు చెప్పారు, అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి,
పరిష్కరించాలంటే మనం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా మొత్తం బేరీజ్ వేసుకొని తెలంగాణ ప్రజలకు తెలియజేసిన తర్వాత వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలని తూచా తప్పకుండా కూడా అమలు చేస్తామని చెప్పేసి నొక్కి ఒక్కాణించినటువంటి మనకు విశ్లేషకులు మాట్లాడేవండి. వీరయ్య గారు నమస్కారం సార్. నమస్తే. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో ఏదైతే దోహదపడిందో ఈ రోజున చట్టబద్ధత కూడా చేశామని చెప్తా ఉన్నారు. అయితే కొన్ని ప్రతి పార్టీ కూడా సుపరిపాలన అందిస్తాం, ప్రజలందరినీ బాగా చూస్తాం, లా అండ్ ఆర్డర్ కాపాడుతాం, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాం, చట్టబద్ధంగా నడుచుకుంటాం అని చెప్పడం ఎప్పుడో మానేసే రాజకీయ పార్టీలు. వారు 6,000 ఇస్తే మేము 7,000 ఇస్తాం, వారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడితే మేము లంచ్ కూడా పెడతాం, ఆ రెండు వాళ్ళు పెడితే మేము డిన్నర్ కూడా పెడతాం. అంటే రాను ఎలా ఉన్నాయంటే మీ ఇంటికి స్కూటీలు కొనిస్తాం, మీకు టీవీలు కొనిస్తాం, మీకు ఫ్రిడ్జ్లు కొనిస్తాం, అసలు మీకు అన్నం వండి ప్రతి ఊర్లో మరి బ్రేక్ఫాస్ట్ లంచ్ టిఫిన్ కూడా మేమే ఇంటికి పంపిస్తాం. అసలు వీళ్ళుంటారు కదా సిగ్గి వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళతో మీకు ఇంటికి భోజనాలు పంపిస్తాం అనే స్థితికి రాజకీయ పార్టీలు దిగజారుతాయేమన్న భయం కూడా లేకపోలేదు. మంచి మంచి ప్రణాళికలు ఉండాలి. ఇవాళ అపార్ట్మెంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు, ఏది అత్యవసరమో ఏదో కొనుక్కుంటారు, అంటే దాన్ని బట్టి ఉంటారు. అంతేనా మనం కులం చూడం, మతం చూడం. ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ డాక్టర్ మంచోడని చెప్పి వెళ్తాను తప్ప అతని కులాన్ని చూడం. ఏ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఆ స్కూల్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్రమశిక్షణ ఉంది, మరి హిస్టరీ చూసుకుంటాను తప్ప మన కులపోడుదా కాదా అని చూడం. కానీ రాజకీయాలు వచ్చేవరకు మాత్రం దానికన్నా ఉన్నతంగా ఉండాల్సిన మనం కులం మతం ప్రాంతంగా విడిపోతున్న మాట వాస్తవం. ఈ జాడ్య నుంచి కూడా బయటకు రావాలి. ఇప్పటికైనా తెలంగాణలో మార్పు జరిగింది కాబట్టి అదేదో మార్పులా కాకుండా మంచి మార్పుకి నాంది పలకాలి సార్. ముందుగా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గానికి శుభాకాంక్షలు. ఇక్కడ రామచంద్రారెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు. రెండోది, తొలి సంతకం మలి సంతకం ఒక శుభ సూచకం. రాబోయే కాలంలో ప్రజానుకూల పరిపాలన అందిస్తాను, మాట మీద నిలబడతాను అని చెప్పడానికి తోడ్పడేటువంటి రెండు ముఖ్యమైనటువంటి సింబాలిక్ చర్యలు. 6 గ్యారంటీలను చట్టబద్ధం చేస్తూ సంతకం చేయటం కానీ, మహిళకు, విద్యావంతురాలైన వికలాంగురాలైన మహిళకు వెంటనే ఉద్యోగం ఇస్తూ మలి సంతకం చేయటం కానీ, ఇది ఒక సింబాలిక్గా రాబోయే కాలంలో మా పరిపాలన ప్రజానుకూలంగా ఉంటుంది, మాట తప్పము అని చెప్పడానికి సూచించేటువంటివిగా ఉన్నాయి. ఇది మంచి పరిణామం. మరొక అంశం, ప్రమాణ స్వీకారం చేసే వార్తలతో పాటు మనకు వచ్చిన వార్తలు ఏమిటి, ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ అన్ని కూడా తొలగించారు, ధ్వంసం చేశారు. ఇది కూడా ఒక సింబాలిక్ చర్య, ఒక శుభ సూచకం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రజల విన్నపాలను స్వీకరిస్తాం, ప్రజలతో మమేకం అవుతాం, ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తాం, వింటాం అనేటువంటి ఒక సూచికగా ఈరోజు ప్రగతి భవన్ ముందు కట్టినటువంటి బ్యారికేడ్స్ ధ్వంసం చేయడం అనేది మనం చూడాలి. అయితే ఇవి ఒక మంచి సింబాలిక్ సూచికలు. సింబాలిక్ అని ఎందుకంటున్నాను అని అంటే తర్వాత ఆచరణ అనేది ఇంతకంటే ముఖ్యమైనది అవుతుంది. ఉదాహరణకి ప్రగతి భవన్ అనే పేరు మార్చి ప్రజాభవన్ అని చెప్పేసి పెట్టారు. ప్రగతి భవన్ చాలా గొప్ప పేరు, ప్రజాభవన్ కూడా గొప్ప పేరు. కానీ ఇప్పుడు ప్రగతి భవన్ అంటే ఒక తిట్టుపదంలాగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? గొప్ప పేరు పెట్టినటువంటి ప్రభుత్వం ఆ ప్రగతి భవన్ నుంచి అమలు జరిపిన విధానాలు నిరంకుశ అహంభావ పూరితమైనటువంటి విధానాలు అనేది ఇవాళ చూసిన తర్వాత, ప్రగతి భవన్ అంటే అది ప్రజలకు అందుబాటులో ఉన్నది కాదు, సాధారణ ప్రజలు అందులో అడుగుపెట్టలేరు. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు కూడా అదే మెన్షన్ చేశారు, ఎవరైనా ప్రగతి భవన్లోకి పోవచ్చు అనేటువంటి వాతావరణం ఇప్పుడు వస్తుందని చెప్పేసి, అందువల్ల ఒక గొప్ప పేరు కూడా మసకబారింది. ఇప్పుడు ప్రజాభవన్ అనేది కూడా ఒక గొప్ప పేరు, అందులో అంబేద్కర్ పేరు జోడించి అంబేద్కర్ ప్రజాభవన్ అని పెట్టడం అనేది కూడా ఒక గొప్ప పేరు. గొప్ప పేరు పెట్టగానే సరిపోదు, అదొక గుడ్ స్టార్టింగ్ అవుతుంది, ఆ తర్వాత ఆచరణ అంతకంటే ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ప్రగతి భవన్ పేరుకు మసకబారినట్టుగా రేపు ప్రజాభవన్ పేరుకు మసక బారకూడదు అని మనందరం కోరుకుందాం, అట్లా జరగదనే ఆశిస్తాం మనం. ఇది ఒక మంచి గుడ్ స్టార్టింగ్ అనే అనుకుందాం. తర్వాత సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా.
ఏంటి ఇవాళ జరిగిన దాని మీద మాట్లాడిన తర్వాత ఎగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ సార్. మీరు ప్రభుత్వానికి సూచనలు హెచ్చరికలు కూడా ఇచ్చే స్టేజ్లో మీరు ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ప్రజా ఉద్యమాలు నడిపారు, కాబట్టి దాని కూడా మాట్లాడదాం సార్. ఎస్ నగేష్ గారు. సంశారావు గారు, ఇవాళ నేను ప్రగతి భవన్ ముందు నుంచి ఒక 2 గంటల కింద వెళ్తున్నాను. ఒక పోక్లైన్, దాని తర్వాత ఒక 50 మంది గ్యాస్ కటర్స్ తీసుకుని ఆ మొత్తం స్ట్రక్చర్ అంతా పీకేస్తున్నారు. అది గట్టి స్ట్రక్చరే, అది వైర్ మెష్ కాదు, అంత మొత్తం ఐరన్ పిల్లర్స్ అంతా వేసేసి తీసేస్తున్నారు. నాకు అసలు అర్థం కాలేదు అంత పెద్ద స్ట్రక్చర్ ఎందుకు కట్టాలి, ఏమి అసలు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ దాన్ని చూడకూడదు కూడానా, కన్ను కూడా వేయకూడదా? నేను మీకు నా అనుభవంలో ఒకటి చెప్తాను. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనకి ఏంటంటే హ్యాబిట్స్లో ఇల్లు సరిపోలేదు. ఎందుకంటే అది చాలా క్రౌడెడ్ ఏరియా, అప్పటికే క్రౌడెడ్, అది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆయన ఏమనుకున్నారంటే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ షిఫ్ట్ అయితే అది కొంచెం విశాలంగా ఉంటుంది, ఆయన విజిటర్స్ని రిసీవ్ చేసుకున్న బాగుంటుందంటే. ఆ రోజుల్లో మన జయపాల్ రెడ్డి గారు అభ్యంతరం తెలిస్తే, ఆయన కొత్తగా వచ్చాడు ముఖ్యమంత్రి, భయపడిపోయి ఆయన నాకు లేక్ వ్యూ వద్దు అని తిరిగి ఆయన తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు స్టాండర్డ్స్ ఎట్లాగుండేవి, ఇప్పుడు స్టాండర్డ్స్ ఎట్లాగున్నాయి అనేది తెలుస్తుంది. ఎనీవే, ఇవాళ ఏమిటంటే చెప్పాల్సింది ఏంటంటే గుడ్ బిగినింగ్ ఇవాళ హ్యాస్ బీన్ మేడ్. ఇవాళ నంబర్ 1 ఏమిటంటే 6 గ్యారంటీల మీద ఫస్ట్ తొలి సంతకం పెట్టారు, దాని తర్వాత రజనీకి ఏది ఎంప్లాయ్మెంట్కి పేపర్స్ ఇచ్చారు. అది కాకుండా ఇవాళ పోర్ట్ఫోలియోస్ కూడా చూస్తే అది మంచి బ్యాలెన్స్ స్ట్రైక్ చేశారు. మీరు కాస్ట్ గురించి చెప్పడానికి కొంచెం ముమ్మటం పడ్డారు కానీ అక్కడ కరెక్ట్ బ్యాలెన్స్ స్ట్రైక్ చేశారు. అక్కడ కాస్ట్లో కూడా, కాస్ట్లో ఒకటి సీనియారిటీ, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నగేష్ గారు చిన్న కరెక్షన్, సారీ టు ఇంటరప్ట్, మంత్రివర్గ పోర్ట్ఫోలియోలు కరెక్ట్ కాదంట. ఇంతవరకు పోర్ట్ఫోలియోల్ని ఇంకా కేటాయించలేదని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ గా చెప్పారు ఇందాక కొంతమంది నాయకులు, కాబట్టి సబ్జెక్ట్ కరెక్ట్. ఎనీవే, పోర్ట్ఫోలియోలు నేను అనుకోవడం ఎవరైతే సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ఇప్పుడు క్యాబినెట్లో ఎంతమందికి అనుభవం ఉంది, ఇంతకుముందు ప్రీవియస్ మినిస్టర్ల ఎక్స్పీరియన్స్ ఉందంటే దీంట్లో ఒక సుమారుగా ముఖ్యమంత్రికి లేదు, ఉప ముఖ్యమంత్రికి లేదు, దాని తర్వాత సీతక్కకి లేదు, పొన్నం ప్రభాకర్ లేదు, మిగతా వాళ్ళందరికీ ఉన్నట్టు ఉంది. దాని తర్వాత నేను అనుకోను పొంగులేటికి కూడా లేదు అనుకుంటా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. మిగతా వాళ్ళందరికీ అనుభవం ఉంది, సో ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కూడా చాలా ఎఫిషియెంట్గా చేస్తారనేది అనుకుంటున్నాం. బట్ ఏమిటంటే ఇప్పుడు 2-3 పోర్ట్ఫోలియోలు చాలా కీలకం. ఇప్పుడు ఎందుకైతే రేపు బడ్జెట్ వస్తుంది ఫిబ్రవరిలోని, ఒక సీనియర్ మనిషి ఈ బడ్జెట్లో ఉన్న కాంప్లికేషన్స్ అర్థం చేసుకుని ఆ బడ్జెట్ ప్రజెంట్ చేసే కెపాసిటీ ఉండే మనిషిలో వీళ్ళు ఎవరికి ఎవరికో ఒకళ్ళు ఇవ్వాలి, అది సీనియర్స్కి ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అట్లాగే హోమ్ అనేది హోంశాఖకి ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కనుక పెద్ద ఇది లేదు, బట్ హోమ్ కూడా ఒక సీనియర్ మినిస్టర్కి ఇవ్వాలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. దాని తర్వాత ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి, ఐటీ ఒకటి, ఇలాంటి పోర్ట్ఫోలియోస్ అన్నీ ఏమిటంటే కొంచెం ఆ సబ్జెక్ట్స్ తెలిసిన వాళ్ళు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఇవి రెండు బాగుపడతాయి. ఎస్, అంటే నగేష్ గారు, మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు, సీతక్క ఎమ్మెల్యేగా చేశారు, అదా ఉత్తమకుమార్ రెడ్డి గారు, కోమటి వెంకటరెడ్డి గారు మంత్రులుగా చేసిన అనుభవం ఉంది, జూపల్లి కృష్ణారావు గారికి మంత్రి చేసిన అనుభవం ఉంది, దుద్దిల్ల శ్రీధరబాబు గారికి కూడా మంత్రి చేసిన అనుభవం ఉంది. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ మంత్రివర్గంలో తీసుకున్నారో దాదాపు అందరూ కూడా అనుభవజ్ఞులే ఉన్నారు. దామోదర రాజనరసింహ గారు అయితే డిప్యూటీ సీఎంగా కూడా పనిచేయడం జరిగింది, కాబట్టి మరి సమతుల్యం పాటించినట్టే ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంపీ చేశారు, తుమ్మల నాగేశ్వరరావు గారు 1986లోనే మంత్రిగా చేశారు. అంటే దాదాపు అందరూ కూడా అనుభవం ఉన్నవాళ్లే ఉన్నారు, చట్టం రాజ్యాంగం తెలిసిన వాళ్ళే ఉన్నారు, మంచి పరిపాలన అందిస్తారని అనుకుందాం. ఓ చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. అంటే మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, ఏ పార్టీని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో మన విశ్లేషకులు చెప్పారు. ఎప్పుడు కూడా పాలకులు ప్రజలకి కనెక్టివిటీ పెరగాలి,
వారికి అంటిపెట్టుకొని ఉండాలి. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఎవరు అన్ని అవసరాలు ఎవరు తీర్చలేరు, అన్ని సమస్యలు ఏ ఒక్కరూ పరిష్కారం చేయలేరు. కానీ సమస్య చెప్పుకుంటేనే చాలు, సమస్య వింటేనే చాలు అని కొన్ని వర్గాలు ఉంటాయి. తమ సమస్య వినేవాళ్ళు ఉన్నారు, తమ గోడు వినేవాళ్ళు ఉన్నారు, తమకు పలకరించే వాళ్ళు ఉన్నారు అన్న విషయం తెలిస్తే కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఉంచాల్సిన బాధ్యత కూడా ఆయా అధికార వర్గాలది, ముఖ్యంగా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులది కూడా. దయచేసి ప్రజలకి మీకు కనెక్టివిటీ పోగొట్టుకోకండి. మీరు ఇప్పుడు ఎలాగైతే ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నారో, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంటున్నారో, మంత్రి అయిన తర్వాత ఎలా ఉంటున్నారో, మీ ప్రవర్తనలో తేడా వచ్చిందా, మీ డ్రెస్ కోడ్లో తేడా వచ్చిందా, అన్నీ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తుంటారు. దయచేసి ఇప్పుడు ఎలా ఉన్నారో ఇంకా మమేకంగా అండి. మీరు ప్రజాసేవకులు తప్ప అడ్మినిస్ట్రేటర్స్ కాదు. ఇదే ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మేం పాలకులం కాదు, ప్రజాసేవకులం. చాలా ముఖ్యమైన సంకేతం ఇది. ఇలానే ఉండాలని కూడా కోరుకుందాం. వీరయ్య గారు, ఎస్, ఎనీ సజెషన్స్? అండ్ మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. రామచంద్రరెడ్డి గారు, వీరిద్దరూ చెప్పింది మీరు నోట్ చేసుకోండి. మీరు అక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పే అవకాశం వచ్చినప్పుడు చెప్తారు, కానీ ప్లీజ్ వీరయ్య గారు. ఒకటి, మనం సంక్షేమ పథకాలు ఉంది, మీరు కూడా ప్రారంభంలో ఒక హెచ్చరిక చేశారు. సంక్షేమ పథకాలు ఇప్పుడున్న సమాజంలో అవసరమైనవి. ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నటువంటి సమాజంలో పేదలకు మధ్యతరగతికి సంక్షేమం అనేది అనివార్యం అవుతుంది. అయితే వనరుల సేకరణ ఎట్లా అనేది సమస్య. అక్కడే అది బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు. సమస్య ఏంటంటే వామపక్షాల పద్ధతి ఒకటి వనరుల సేకరణకు, వామపక్షాలు కాకుండా ఇతర పార్టీల పద్ధతి ఒకటి. వామపక్షాల పద్ధతిని కూడా స్వీకరించగలిగితే ఒక శాశ్వత పరిష్కారం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక పరిష్కారం కూడా ఉంటుంది. వామపక్షాలతో కూడా సంప్రదిస్తాను, వారితో కూడా వాటి సహకారాన్ని కూడా తీసుకుంటాను అని కూడా ఒక మాట రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు. విజయం సాధించిన తర్వాత మరుక్షణం, అది కూడా ఒక మంచి సంకేతం. కానీ ఇలాంటి సంప్రదింపులు ఇలాంటి ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి చర్యల విషయంలో ఉపయోగపడతాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా ఆలోచించవచ్చు. రెండోది, ఒక ముఖ్యమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన నాయకుడు భాష నోరును వాడేటువంటి తీరు కూడా ముఖ్యమవుతుంది. కేసీఆర్ విషయంలో అది పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఆయన ఎదుటి వ్యక్తిని శ్లేష్మంలో ఈగలాగా తీసిపడేయటం, ఖాతరు చేయకుండా పోవటం, కొంచెం భాష కూడా అభ్యంతరకరమైనటువంటి భాష వాడటం, ఇలాంటివి కూడా కొంచెం రాజకీయాల్లో ఉండకూడదని ఎవరైనా కోరుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హిస్టరీ చూస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో ఈ టీవీ 5 వేదిక మీద కూడా చర్చల్లో పాలు పంచుకున్నాం, కలిసి చర్చల్లో పాల్గొన్నాం. ఒక ఎక్స్పీరియన్స్ రేవంత్ రెడ్డి గారిది మనం చూస్తే, ఎప్పుడు కూడా తాను లోతుగా అధ్యయనం చేసి వచ్చి డిగ్నిఫైడ్ గా చర్చల్లో పాల్గొనేవారు. కానీ ఒక 6 మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారి టోన్ మారింది. ఎందుకు మారింది అని ఒక జర్నలిస్ట్ తో చర్చలో ఆయన చెప్పిన సమాధానం కూడా ఇదే గుర్తు చేశాడు ఆయన. నేను టీవీ చర్చల్లో గతంలో ఎట్లా ఉండేవాడిని, ఒక 6 మాసాల నుంచి నా టోన్ ఎందుకు మారిందో చూడండి, ఎదుటి వ్యక్తితో మాటను బట్టి నేను సమాధానం ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పారు. కావచ్చు, అయితే ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేరు, స్థానాలు తారుమారైనాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు, యంగ్ ఏజ్ లో వచ్చారు. అందుకని గతంలో మంచి ఎక్స్పీరియన్స్ కూడా డిగ్నిఫైడ్ గా ఉండే విషయాల్లో ఒక వరవడి నెలకొల్పుకున్న వ్యక్తి కూడా కాబట్టి, మళ్ళీ ఈ 6 మాసాలు పునరావృతం కాకుండా ఉంటే మంచిది. ప్రతిపక్షాల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరిస్తూనే విధానాల విషయంలో ఎంతైనా విభేదించవచ్చు. ప్రజా సమస్యలు పరిష్కారాల విషయంలో ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరించడానికి కూడా సిద్ధపడాలి. అది ఒకప్పుడు కాంగ్రెస్ లో కూడా అది బాగా ఉండేది. నేను గతంలో కూడా చెప్పాను, సుందరయ్య గారు లాంటి వాళ్ళు శాసనసభలో ఉన్నప్పుడు బయట పచ్చిగడ్డేస్తే భగ్గుమనేటువంటి వ్యతిరేకతలు ఘర్షణలు ఉన్న సమయంలో కూడా శాసనసభలో సుందరయ్య గారు మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు ఉన్నాయనే దాంతో నిమిత్తం లేదు, చెప్తున్న విషయాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. అంత గొప్పగా ఆయన ఇచ్చే సలహాలన్నింటినీ వినే ప్రయత్నం చేసేవాళ్ళు, నోట్స్ రాసుకునేవాళ్ళు. అందుకని ఇది ఒక సంస్కృతి, ఇదొక సంప్రదాయం. ప్రజాస్వామ్యంలో పరస్పరం గౌరవించుకుంటూ అందులో శాసనసభ వేదిక మీద
అందరి అభిప్రాయాలను స్వీకరించేటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతి. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తారని చేయాలని మనం కోరుకోవడం అవసరం. అందుకని ఒకవైపు ప్రజానుకూలమైనటువంటి పాలన, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ పునరుద్ధరించడం, శాసనసభను నడిపే తీరులో కూడా ఇలాంటి సంప్రదాయాలని మళ్ళీ పునఃస్థాపించేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి గారి నుంచి జరిగితే అది డెఫినెట్గా. రామచంద్రారెడ్డి గారు, గుడ్ సజెషన్స్ హస్ కమ్ సార్. ఖచ్చితమండి. ఇప్పుడు వీరయ్య గారు చెప్పినటువంటి విషయాలు అక్షరపరచాలి కాదనను. అదిగాక మా మేము అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఒకే ఒకటి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల్ని ఖండిస్తున్నాం, నియంతృత్వ విధానాలను ఖండిస్తున్నాం, ఏకపక్ష విధానాలను ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పినాము. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని చెప్పేసి కలలుగన్నామని చెప్పేసి మేము ముందల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ రోజున తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు పార్టీలతోని నిమిత్తం లేకుండా, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీతో కూడా, ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా మంచిగా గౌరవప్రదంగా ఉంటే తీసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదని చెప్పేసి మా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దృష్టి అంతా కూడా పాలన మీద ఉంటుంది, ప్రజా సంక్షేమం మీద ఉంటుంది, మేము ఇచ్చిన హామీల అమలు మీద ఉంటుంది. అదేవిధంగా సబ్బండ వర్గాలు తమ కలగన్నటువంటి తెలంగాణని సాధించుకునే దిశగా ఉంటుంది అని చెప్పేసి చెప్పినాం. ఈ రోజున మనకున్నటువంటి ప్రధానమైన సమస్యలు, గతంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి నినాదంతో మనం పోరాటం చేసిన క్రమంలో ఈ రోజు మనకున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయనంటే, ఉద్యోగ సమస్య చాలా ఇబ్బందిగా ఉన్నది, రైతుల యొక్క సమస్య ఇబ్బందిగా ఉన్నది. ఆ విధంగా ఈ ఉద్యోగ సమస్య కనుక మనం చూసుకున్నట్లయితే మేము ప్రకటించినటువంటి ఉద్యోగాల వైపు కూడా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకి గిట్టుబాటు ధర కానివ్వండి, లేకుంటే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో కవర్ అయినటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేయడానికి ఏ విధమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నది కూడా అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉన్నది. అదేవిధంగా ఇక నీళ్ల విషయానికి వచ్చేసరికి గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే ప్రాజెక్టుల వ్యయం కొన్ని రెట్లు, 10 రెట్లు పెరిగిపోయి ఈ రోజున అది వైట్ ఎలిఫెంట్ లేకున్నది, తెల్ల ఏనుగు లేకున్నది. దాంతో ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉండే విధంగా మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. అయితే ఇటువంటి సమస్యలన్నిటిని కూడా ఆల్టర్నేటివ్ గా ఏ విధంగా చేయాలి, ఏం సంగతి అనేది కూడా తెలంగాణ ప్రజల కోసము ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి నేను నాకున్నటువంటి సమాచారం, అదే విధంగా ముందలకి కూడా అదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఈ పరిస్థితులలో ప్రజల నుంచి కూడా సహకారం అవసరం, తెలంగాణ ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. చిత్తశుద్ధితోని ఒక ప్రభుత్వం ముందర పనిచేస్తుంటే ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ పనితీరులో కూడా. అదే విధంగా వాళ్ళకి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని మంచిగా ఉన్నదని చెప్పేసి భావిస్తారు, అప్పటికి కాంప్లిమెంట్ చేయాల్సి. రామచంద్రారెడ్డి గారు, ఒక చిన్న విషయం ఉద్యోగాల విషయంలో మీకు ఒక చిన్న, అంటే నాకు తెలిసి చెప్తాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్తో సహా అనేక గ్రూప్ 1 స్థాయి దాటి ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, పేర్లు పబ్లిష్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పలానా వాళ్ళు నాకు మార్కులు తక్కువ వేశారని, పలానా వర్గాన్ని చూశారని ఇంతవరకు మనం కామెంట్స్ ఎలా, పేపర్ లీక్ అవ్వడం కానివ్వండి లేదా వేరే విధంగా వాళ్ళు డబ్బు తీసుకొని ఇస్తారని కానీ ఎటువంటి ఆరోపణలు లేకుండా, యాజ్ ఆన్ టుడే యూపీఎస్సీ ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎంతమంది ప్రధానమంత్రులు మారినా ఆ జోలికి మాత్రం ఎవరెళ్ళలేదు. అలాంటి స్థితే తెలంగాణలో కూడా కావాలని, తెలంగాణలో కూడా పూల్ ప్రూఫ్ చేయాలని. ఒక్కసారి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఇంకా ఇంటర్వ్యూ ఉంటుంది సార్, అక్కడ ఇంటర్వ్యూలో కూడా 250 మార్క్స్ ఉంటాయి సబ్జెక్టు కరెక్షన్, అంటే అన్ని మార్కులు ఉంటే కూడా నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, పలానా వాళ్ళకి ఎక్కువ వేశారు అని ఇంతవరకు ఎవరు కామెంట్ చేయలే. ఉద్యోగం రాని వాళ్ళు మళ్ళీ ట్రై చేశారు తప్ప. అదే తెలంగాణలో కూడా యూపీఎస్సీ తరహాలో ఒక డేట్ ఫిక్స్ చేయండి, ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉంటాయి, ఇన్ని ఖాళీలు ఈ సంవత్సరం పూర్తి చేస్తాం, అంతేగాని 4-5 సంవత్సరాలు ఒకటే 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ఒకసారి చేయడం, అందులో ఏజ్ బారీ చాలామంది ఉండటం, ఇవన్నీ కూడా అంటే గతంలో ఏ తప్పులు జరిగాయో దయచేసి సరిదిద్దుకుంటారనుకుంటున్నాం సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ నగేష్ గారు. సార్, యాక్చువల్గా నగేష్ గారు, మాజీ ప్రధానమంత్రి గౌరవనీయ వాజ్పేయి గారు మాట అన్నారు సార్, నేను మీలాంటి వాళ్ళు చెప్తే విన్నాను, విద్య, వైద్యం, న్యాయం ఈ మూడు ప్రతి ఒక్కరికి ఉచితంగా అందాలి, అవి చాలా రిచ్గా ఉండాలి, అవి కూడా క్వాలిటీగా ఉండాలి, మిగతా అన్నీ కూడా ప్రజలకు తాము తామే సంపాదించుకునే విధంగా
మనం ప్రజలను రెడీ చేయాలి. ఈ మూడు మాత్రం ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలన్నారు. ఇక్కడ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, విద్య ప్రైవేటైజేషన్ అయిపోయి విద్యను కొనుక్కుంటున్నాం. ఇక వైద్యం ప్రైవేటైజేషన్ అయిపోయింది, 5 లక్షలు 6 లక్షలు కూడా చిన్న చిన్న ఆపరేషన్లు కూడా మనం చూస్తున్నాం. అదే న్యాయ విషయానికి వచ్చినట్టయితే, సరే వీ కెనాట్ కమెంట్ ఆన్ ప్రైవేట్ అడ్వకేట్స్, లక్ష లక్షలు ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సామాన్యులు సీనియర్ అడ్వకేట్స్ని కొంతమందిని, అందరినీ కాదు కొంతమందిని ఎంగేజ్ చేయలేని స్థితి కూడా వచ్చింది. ఆ మూడు అలా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వానికి ఎటువంటి సజెషన్ ఇస్తారు? రైతు బంధు ఇచ్చినా టీఆర్ఎస్ ఓడిపోయింది, పెన్షన్లు ఇచ్చినా ఓడిపోయింది, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంటింటికి ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ సదుపాయం కలిగించిందని పదే పదే కేసీఆర్ గారు చెప్తున్నా ప్రజలు ఎక్కడో వేరే విధంగా ఓటేశారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? సంక్షేమ పథకాలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఏం కోరుకుంటున్నారు ప్రజలు? ప్రజలు ఒకటేమో గవర్నమెంట్ నాయకుల దగ్గర నుంచి వాళ్ళ యాటిట్యూడ్ కోరుకుంటున్నారు. సరి అయిన యాటిట్యూడ్ నాయకులు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. అది జరగకపోతే కష్టమే. ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమిటంటే, ఈయనకు కూడాను మంచి ఇవాళ చెప్పాను గుడ్ బిగినింగ్ చేశారంటే, ఈయన రేపటి నుంచే అక్కడ ప్రజా దర్బార్ పెడతామంటున్నారు ప్రజాభవన్లో. అది ఒక మంచి సూచకం. అది చేస్తే కానీ ప్రజలకి కాన్ఫిడెన్స్ రాదు. దాని తర్వాత ఇప్పుడు ఏమిటంటే, కొత్త కొత్త పథకాలు అనౌన్స్ చేసే ముందు ఇవన్నీ చేయాలి, ఇవి ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో. ఎందుకైతే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం, చాలా కారణాల్లో ఒక కారణం ఏంటంటే 2 బెడ్రూమ్ హౌసెస్, దళిత బంధు, ఇవన్నీ రెండింటిలోనే అందిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, అందని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఏమిటంటే, ఏదైతే ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేరో అవి చేయకండి, ఏదైతే ప్రామిసెస్ చేశారో అవి ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు ఈ 6 గ్యారంటీల్లోని ఇప్పుడు ఇది చాలా కష్టాలతో కూడుకున్న పని. ఎందుకైతే దీని అంచనాలు ఎంత దాకా పోతున్నాయంటే, 150,000 కోట్ల దాకా దీని మీద ఖర్చు అవుతుంది. ఇది ఫార్మర్స్ లోన్ వేవరు, గ్యాస్ బండ, 500కి గ్యాస్ బండ, దాని తర్వాత మహిళలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇవంతా కలిపితే 150 లక్షల కోట్ల దాకా అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? సో ఏమిటంటే, చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. అది ఎట్లాగా, వృధా ఖర్చులు అంతా మానుకోవాలి. ఇంతకుముందు మనం చూసాం సెక్రటేరియట్ ఇప్పుడు కట్టింది ఏమిటంటే చాలా బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో ఎవరు తప్పు పట్టలేరు. కానీ కొత్త సెక్రటేరియట్ అవసరమా? ఎవరు అడిగారు కొత్త సెక్రటేరియట్ అనేది? ఇలాంటివన్నీ ఏదైతే స్టేట్ ఫైనాన్స్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ఏమిటంటే చూడండి, ఇప్పుడు సమస్య, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఒకవేళ 150,000 కోట్ల దాకా ఖర్చు పెట్టిందంటే బడ్జెటే 190,000 కోట్లు, ఎక్కడ మిగులుతుంది? దాని తర్వాత జీతభత్యాలు, పెన్షన్స్ ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఒక్క దమిడి మిగలదు, ఏమవుతుంది అప్పుడు? సో ఏమిటంటే, ఎంత మటుకు ఇంకా ముందు అంత మటుకే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు అంత బంద్ చేయాలి. అంటే నగేష్ గారు, అంటే ఇద్దరు మీరు ప్రతిభావంతులు ఉన్నారు కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నా. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఎటువంటి ప్రామిసులు చేయరు, ఎటువంటి కూడా పలానా వాళ్ళు అంటే ఏదన్నా పార్టీ ఉచితంగా ఇస్తా అంటే కూడా వారు మాత్రం ప్రామిస్ చేయరు, నేను గుడ్ గవర్నెన్స్ ఇచ్చాను, సాయంత్రం 5 గంటల తర్వాత ఏ ఆఫీసర్ కూడా ఆఫీసులో ఉండరు, 10:30కి రావాలి, కరెక్ట్గా 5 గంటలకి పనిచేసి వెళ్ళిపోవాలి, క్వాలిటీ ఆఫ్ వర్క్ విత్ ఇన్ దిస్ అవర్స్లో తీసుకుంటున్నారు. వారు ఫాల్స్ ప్రామిసులు చేయరు, ఫాల్స్ ప్రోపగాండా చేసుకోరు, ఎవరిని తిట్టరు, ఎవరిని విమర్శించరు, ముఖ్యమంత్రిగా మాత్రం వారే ఉంటారు. పార్లమెంట్లో ఎన్నికల్లో ఆ ఓట్లు ఈ ఓట్లు పోచాక మరి ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవట్లేదు మిగతా వాళ్ళు? ఇప్పుడు మన స్టేట్ లో కూడా అట్లాగే ఉండేది. సాంబశివరావు గారు ఎప్పుడైతే వెంగళరావు గారు దాకాను ఆయన 5 గంటల దాకానే పనిచేస్తుండేవాళ్ళు. 5 గంటల తర్వాత ఏంటంటే, ఆయన అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు ఎస్ఎన్ శాస్త్రి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరినీ పిలిపించుకుని తన లాన్ లో కేన్ చైర్స్ వేసి కూర్చుని జస్ట్ బతకనే చేస్తుండేవారు. 5 గంటల తర్వాత ఆయన కూడా పనిచేయడం చేయలేదు. సో ఆయన ఏమిటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ చీఫ్ మినిస్టర్స్ వెంగళరావు గారు. సో ఇప్పుడు ఏమిటంటే 24/7 చీఫ్ మినిస్టర్స్ రావడంతో ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు అవసరం లేదండి ఈ 24/7 చేసే అవసరం. మీ ప్రాపర్ ప్లానింగ్ అంతా ఉంటే, ఎగ్జిక్యూషన్ అనేది బ్యూరోక్రసీ కదా,
మీరు కాన్స్టెంట్ గా ఇంటర్ఫియర్ అవుతుంటే అడ్మినిస్ట్రేషన్ లో అది సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్సర్సైజ్. అది ఓ సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్సర్సైజ్, మంచి పదం వాడారు. ఎస్ వీరయ్య గారు, ఇప్పుడు నాగేష్ గారు చెప్పినట్టుగా అనవసరమైన ఖర్చు, ఇప్పుడు శాసనసభకు పెట్టినటువంటి ఖర్చు లాంటి అవాయిడ్ చేయొచ్చు. అట్లనే మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యుల వేతనాలు పెంచుకున్న తీరు బహుశా దేశంలోనే తెలంగాణలో ఎక్కువ. జనం అందరు ఇబ్బందులు పడతా ఉంటే నాయకులు వేతనాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే అవినీతి, ఇప్పుడు మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 కోట్ల అంచనా దగ్గర నుంచి 120,000 కోట్లకు వెళ్ళిపోయింది, తీరా చూస్తే కూలింది. అంటే ఎంత అవినీతి ఉంటే ఆ పని జరిగి ఉంటుంది. ఇలాంటి అవినీతిని అరికట్టగలిగితే ఆ ప్రాజెక్టు కూడా ఎఫిషియెంట్ గా కూడా నిర్మించి ఉండవచ్చు కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ లేదు, ఈరోజే ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు నాకు, కాటన్ ఎప్పుడో స్వాతంత్ర్యానికంటే ముందు 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ధవళేశ్వరం ప్రాజెక్టు, సున్నంతో రాళ్లతో కట్టిన ప్రాజెక్టు ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉన్నది అని అంటే మరి ఆ ఇప్పుడు నిన్నగాక మొన్న కట్టిన ప్రాజెక్టు ఎందుకు పొంగిపోయింది? అంటే అవినీతి ఆ స్థాయిలో ఉంది. అట్లనే ఎన్నికల్లో పెడుతున్నటువంటి ఖర్చు చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక శాసనసభ స్థానానికి పోటీ చేయాలంటే 70 కోట్లు 80 కోట్లు అని అంటున్నారు అని అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అది సంపాదించుకోవడం కోసమే కదా పనిచేసేది. అందుకని ప్రజలకు ఖర్చు పెట్టేదానికంటే కొంతమంది తినేది ఎక్కువైతున్నది, ఇది మనకు కనపడతా ఉంది. దాన్ని అరికట్టడం కూడా అవసరం. వీటన్నిటికి తోడు వనరులు కొంత పెంచుకోవాలి. పెంచుకోవడానికి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి అని ఒక సామెత ఉంది. ఎక్కడ సంపద పోగవుతుందో, ఎక్కడ డబ్బు పోగవుతున్నదో అక్కడి నుంచి ఇంకాస్త ప్రభుత్వానికి రావాల్సిన వనరులను పెంచుకోగలిగితే ప్రజలందరికీ కనీస అవసరాలు తీర్చడానికి అవసరమైన ఖర్చు పెట్టవచ్చు. మీరు అన్నట్టు విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే, న్యాయం ఉచితంగా అందించగలిగితే చాలా పెద్ద రిలీఫ్ అవుతుందండి. నిన్నగాకు మొన్న నాకు వారం రోజుల క్రితం ఒక ఆయన ఒక అడ్వకేట్ ను ఫోన్ మీద సంప్రదిస్తే, ఒక ముంబై నుంచి వచ్చిన అడ్వకేట్ ని ఒక నిమిషం కన్సల్టేషన్స్ కి ఒక పెద్ద ఆయనతో పైరువి చేయించుకొని అడిగితే 40,000 ఛార్జ్ చేశాడు. అంటే ఆ పెద్ద ఆయనతో చెప్పించి ఉండకపోతే 100,000 అంట ఆయన ఫీజు ఫోన్ లో ఒక నిమిషం కన్సల్టేషన్ కి. సాధారణ ప్రజలకు ఎవరికి అందుబాటులో ఉంటుందండి ఈ న్యాయం? ఇవాళ సుప్రీంకోర్టులో అటెండ్ అయితే, ఒక్కసారి అటెండ్ అయితే 80,000 పే చేయాలి, నిమిషాలు లెక్కేస్తున్నారు. ఇక్కడ హైకోర్టు, జిల్లా కోర్టు దేని స్థాయికి దాని చెట్టుకు చెట్టు బట్టి గాలి అని చెప్పేసి అంటాం కదా మనం. అట్లా ఉంది ఇప్పుడు. అందుకని విద్యా వైద్యం, న్యాయం కనీసం ఫ్రీగా ఇవ్వగలిగిన చాలా పెద్ద రిలీఫ్ అవుతుంది. ఈరోజు ఇవే చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయిపోయినాయి కదా. విద్యా వైద్యం మొత్తం కుటుంబ ఖర్చులో సగం పోతుంది, సగం విద్యా వైద్యానికి పోతే, ఇంకొక 25% ఇంటి కిరాయికి పోతే, ఇక మొత్తం కుటుంబం నడవడానికి అవసరమయ్యే ఖర్చు 25% ఆదాయంలోనే కదా. అదే పౌష్టికాహార లోపానికి దారితీస్తుంది, అది అనేక ఇతర జబ్బులకు తప్పకుండా. వీరయ్య గారు, ఎస్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 10,000 రూపాయల స్క్వేర్ ఫీట్ నుంచి 20,000 రూపాయల స్క్వేర్ ఫీట్ వరకు ఒక అపార్ట్మెంటు ఖర్చు అవుతుంది కొనుక్కోవాలంటే ఎవరు కొనుక్కుంటారు, ఏ స్థితి వాళ్ళు కొనుక్కుంటారు, ఎందుకు ఇన్ని రేట్లు పెరుగుతున్నాయి, వ్యవసాయదారులకి అందుబాటులో లేని వ్యవసాయ భూముల రేట్లు ఎంత పెరిగితే ఎవరికి లాభం, అఫోర్డబుల్ అంటే ప్రజలు కొనుక్కోలేని స్థితికి రియల్ ఎస్టేట్ ధరలు పెంచుకుంటూ పోతే ఎవరికి లాభం, 100 కోట్ల రూపాయలు ఎకరం పలుకుతుంటే ఎవరు బాగుపడుతున్నారు, సామాన్య ప్రజలు ఏమైనా బాగుపడుతున్నారా, ఎవరు బాగుపడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కృత్రిమంగా పెరిగే ధరలు కరెక్ట్ ధరలు కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తూ ఉంటుంది, ఇది చాలా మంచి శుభ సూచకం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు మాత్రమే పొలం లేకుండా ఎటువంటి ఆదాయం లేకుండా మరి వర్షం వచ్చినా వానొచ్చినా ఎండొచ్చినా కౌలుకు తీసుకొని పంట పండిస్తుంటారు, వాళ్ళకు మాత్రం ఎటువంటి ఆదాయ వనరులు పెరగట్లేదు. తప్పకుండా వారిని ఆదుకోవాలని ఆదుకుంటారని, అలాగే మరి అనుభవ కాలంలో కూడా వాళ్ళని రాస్తారని కూడా మనం అనుకుందాం. చూద్దాం మరి మంచి మంచి ప్రణాళికలు అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, కొత్తగా ఈ రోజున ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకున్న వారు మరి ఎటువంటి ప్రణాళికలు రచిస్తారో, ఎటువంటి వాగ్దానాలు పూర్తి స్థాయిలో ఎప్పటిలోగా అమలుపరుస్తారో ఇవన్నీ కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా చేయాలని, చేయగలరని కూడా మనం ఆశిద్దాం. వన్స్ అగైన్ కొత్త మంత్రి మండలికి కంగ్రాచ్యులేషన్స్. మీరు వాగ్దానాలు అవన్నీ కూడా మరి ఇవాళ ప్రెస్ మీట్ ఉంటుందని శ్రీధర్బాబు గారిది ఇప్పుడే వార్తలు వస్తున్నాయి, తప్పకుండా మనందరం వాచ్ చేద్దాం. చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, నగేష్ గారికి,
రామచంద్ర రెడ్డి గారు, మీకేదో వేరే పనున్నా కానీ ఇద్దరు ప్రముఖులు ఉన్నారు, వారు చెప్పిందంతా ఇని మీరు వెళ్ళండి సార్ అని మేము అడిగినంత ఉన్నారు సార్. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ యూ. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నమస్కారం.